సో కాకచ్చేసి ఒక ఈ రెండు కలిసి 10:30 అయితే కొనడం జరిగింది. హెల్తీ అయితే మేక గొర్రెలు పొట్టెలు అయితే ఉన్నాయి చూడొచ్చు మీరు. ఎలాంటి రోగాలు అయితే కనిపిస్తలేవు, చాలా హెల్తీగా ఉన్నాయి. సో మీకు ఈ రేట్ అయితే కంఫర్టబుల్ గా ఉందో పడ్డదో లేదో అనేది కామెంట్ చేసి చెప్పండి. చూడొచ్చు మీరు రెండు పోతులేనా, ఆ మొగది ఆడిదే ఒకటి, రెండు పోతులే. కొన్నావా? సో ఈ కాకచ్చేసి మనకు 3,100 రూపాయలకి అయితే ఈ మేకపోతు అయితే చిన్న పిల్ల అయితే కొనడం జరిగింది. పాలు తాగుతుందా? పాలు తాగుతుందా? ఈ రెండు మేకలు కలిసి వచ్చేది మనకు 10,000 అయితే చెప్తా ఉన్నారు రేటు. దీనిది 12,000, దీనిది వచ్చేసి 12,000 అయితే చెప్తా ఉన్నాడు. సో ఈ విధంగా అయితే రేట్స్ ఉన్నాయి మార్కెట్లో. ఈరు ఈ సంత వచ్చేసి కల్లూరు సంత, మనం ప్రతి వారం తీసే సంతనే. అయితే ఇది వచ్చేసి ఒకటి పోత అయితే మనకు 12,000 చెప్తా ఉన్నాడు. సో ఇవి రెండు కలిసి మేక పిల్లలు అయితే మనకు 14,000 చెప్తా ఉన్నాడు. ఇదే ఫైనల్ రేట్ కాదు, మీకు తక్కువ ఎక్కువ అయితే అవుతుంది. సో మీరు ఎవరైనా ఈ మార్కెట్ రావాల్సి అనుకుంటే నిర్మల్ నుండి మనకు ఒక 25 కిలోమీటర్స్ అయితే ఇది డిస్టెన్స్లో కల్లూరు మేకల గొర్రెల సంత అయితే ఉంటుంది. సో మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే ఇక్కడ అతి తక్కువ ధరలు అయితే మనకు దొరకడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మీరు చూడొచ్చు, ఇది ఇదైతే ఆండి పిల్ల, ఇదైతే 2,500 చెప్తా ఉన్నాడు రైతన్న. చూడొచ్చు మీరు ఈ పాల దాగేటి పిల్లనే 2,500. ఎన్ని రోజులు అయింది అంటున్నా? నెల అవుతుందా? సో నెల అయితే అవుతుంది. చూడొచ్చు మీరు 2,500 చెప్తా ఉన్నాడు. నీది ఎంత అన్న? ఇది ఎంత? ఇది ఎంతకి తీసుకున్నావు? 1,400. సో ఈ రైతు వచ్చేసి 1,400 అయితే తీసుకోవడం జరిగింది. ఇది చూడండి ఎంత, ఎన్ని రోజులు అయ్యి తెలదా? సరే సరే, ఇది వచ్చేసి అయితే 1,400 తీసుకోవడం జరిగింది. చూడచ్చు. సో ఇలా అయితే వేరే వేరే మేకలు మేకపోతులు కావచ్చు, చిన్నపిల్లలు అయితే మార్కెట్లో వస్తాయన్నమాట. సో ఇది వచ్చేసి మనకు 6,000 అయితే రైతు చెప్తా ఉన్నాడు. కస్టమర్ వచ్చేసి ఎంత అంటున్నాడు అన్న? ఎంత అంటున్నాడు? వాళ్ళు ఎంత అంటున్నారు? 5,000. నువ్వు 6,000 అంటున్నావు. సో రైతు వచ్చేసి ఈయనది మేక ఇది, ఈయన 6,000 అంటున్నారు, వాళ్ళు అయితే 5,500 ఫైనల్ అంటున్నారు. సో చూడొచ్చు మీరు దీని రేట్ వచ్చేసి 6,000. సో కొనేవాళ్ళు అయితే మనకు 5,500 అయితే చెప్తా అడుగుతూ ఉన్నారు. సో కానీ రైతు వచ్చేసి మనకు 6,000లోనే ఇస్తానని చెప్తా ఉన్నాడు. కాక అమ్ముతున్నా ఎంత? 2. సో ఇవి రెండు వచ్చి మేక పోతులా? ఇద్దరు, 2 ఆండి. సో ఇవి వచ్చేసి 2 మేకలే ఆండి, మనకు 6,000 అయితే చెప్తా ఉన్నారు రైతు. ఇంటియే మందలలో మందలే ఇవి. సో ఇవి రేట్ కూడా ఇంకా తక్కువ అవుతుందా? ఫైనలా? తక్కువ అవుతుందా? ఫైనలేనా? ఇది తక్కువ కూడా అవుతాయని చెప్తా ఉన్నాడు. ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ మార్కెట్లో మాత్రం చాలా తక్కువ క్యాష్లోనే మనకు మేకలు అయితే దొరుకుతాయి. ఇట్నా సేట్ రేట్ ఎక్కలేక ఎక్క తినా సార్. సో ఒక్క దాని రేట్ వచ్చేసి 3,000 అయితే అంటూ ఉన్నారు రైతు. అయితే మేకకు బట్టి అయితే రేట్స్ అయితే ఈ మార్కెట్లో అయితే ఉంటాయి. సో అన్ని హెల్తీ మేకలు అయితే ఈ మార్కెట్లో దొరకడం జరుగుతుంది. ఎలాంటి రోగాలు అయితే మేకలకు అస్సలే ఉండవు. మందల మేకలు ఉంటాయి, అన్ని ఒరిజినల్ రైతు దగ్గర అయితే మేకలు అయితే ఉంటాయి. లోకల్ మరి అదేవిధంగా అన్ని అడవిలలో మేపెట్టే ఫారంలలో అస్సలు అయితే ఉండవు. సో దీని రేట్ వచ్చేసి 3,000 అయితే చెప్తా ఉన్నాడు. ఒక్కొక్క దాని రేట్ వచ్చేసి ఈ పెద్దదాన్ని వచ్చేసి 7,000 8,000 అయితే చెప్తా ఉన్నారు. సో ఎంత హెల్తీగా ఉన్నాయైతే మీరు చూడొచ్చు. మీరు ఇవి ఒక్కొక్క దాని వచ్చేసి రేట్ వేరే వేరే మేకలే వేరే వేరే రేట్స్ అయితే ఉన్నాయి. ఇవి 3,000, ఇవి దీని రేట్ వచ్చేసి 7,000 అయితే చెప్తా ఉన్నాడు. చూపిస్తాను చూడండి మీరు ఇట్లా దీని రేట్ దాని రేట్ 7,000, దీని రేట్ ఇట్లా వేరే వేరే విధంగా రేట్స్ అయితే ఉన్నాయి. దీని రేట్ వచ్చేసి మొగదా? సో దీని రేట్ వచ్చేసి 3,500 రైతు అయితే చెప్తా ఉన్నాడు. ఫైనల్ రేటా?
దీని రేట్ వచ్చేసి మొగ మేత మేక 3,600 చెప్తా ఉన్నాడు. సో ఫైనల్ రేట్ అయితే ఏం కాదు, తక్కువ కూడా అవుతుంది. ఏడు వేల నరనా ఇదైతే ఇవి ఇది వచ్చేసి 4,200, ఇది వచ్చేసి 7,000. ఇవి రెండు వచ్చేసి 14,000 అయితే చెప్తా ఉన్నారు రైతు. చూడండి ఇట్లా హెల్తీగా అయితే మేకలు ఉన్నాయో, మేకపోతులు అయితే కనిపిస్తూ ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడొచ్చు ఒకసారి. 14,000 ఫైనలా? ఎంత? 26? 28? 26? ఇది దీంతో రెండు పోతులు, దీంతో రెండు పోతులు. అదేవిధంగా ఈ ఒక మేక వచ్చేసి 26,000 అయితే అంటున్నాను. 28కి 28,000 26,000 26,000 అయితే చెప్తా ఉన్నాడు. చూడండి ఇది ఒక మేక, అదేవిధంగా దీంతోను రెండు పోతులు. రైతు వచ్చేసి అయితే 13,000, కస్టమర్ వచ్చేసి 13,000 అడుగుతున్నాడు. సో మీరే మీకు ఈ రేట్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇవి రెండు వచ్చేసి జోడి 14,000. ఇంకా పోట్లయ్యకి ఇవి రెండు వచ్చేసి 14,000 అయితే చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో, మందలల్లయ్యే కదా, మందలల్లయ్యే ఎంత హెల్తీ ఉన్నాయో. సో ఒకటి గమనించవచ్చు మీరు మార్కెట్లో, నేను ప్రతి ఒక్క మేక చూపిస్తున్నాను, మేక పోతు చూపిస్తున్నా, అన్ని హెల్తీగానే ఉన్నాయి, ఎవరికి ఎలాంటి రోగాలు అనేటివి అస్సలే కనిపిస్తలేవు. చూడొచ్చు మీరు ఇవి కూడా చూడండి, అదే విధంగా ఇవి కూడా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో చూడొచ్చు మీరు. సో ఇది వచ్చి చూడొచ్చు, ఓనర్ అయితే 7,000 అంటున్నాడు, అదేవిధంగా కస్టమర్ అయితే 5,000 అంటున్నాడు. మరి ఫైనల్ ఎంతకి ఇస్తావన్నా? 7,000 అయితే తక్కువ అయినాయని రైతు అయితే అంటా ఉన్నారు. సో కస్టమర్ అయితే 5,000 అంటా ఉన్నాడు. సో దీని ఫైనల్ రేట్ వచ్చేసి 7,200 కాగా. ఈ దీని రేట్లు 15,000 రెండా? సో ఇవి పక్కకున్న దీ వచ్చేసి 15,000 రెండు. సో దీని రేట్ వచ్చేసి 8,000 అయితే అంటా ఉన్నాడు. రేట్ చూడొచ్చు మీరు, ఈ మేక పోతు పోతు ఇది 8,000 అయితే అంటా ఉన్నాడు రైతు. 2,5 అడిగా? సో దీని రేట్ వచ్చేసి 2,5 అయితే అడుగుతా ఉన్నాడు. అన్న నువ్వు ఎంత అంటున్నావు? నువ్వు ఎంత అంటున్నావు? 3,000 రైతు వచ్చేసి 3,000 అంటున్నాడు, కస్టమర్ వచ్చేసి 2,000 అయితే అంటున్నాడు. ఫైనల్ ఎంతకి ఇస్తావు అన్న? నేనెంత? 8,000. సో దీని రేట్ వచ్చేసి 8,000 చూడండి మీరు. మేకనా పోతా? పోతా. దీని రేట్ వచ్చేసి 8,000 అయితే అంటున్నాడు. మేక పోతు ఇది ఎన్ని కేజీలు వస్తాయన్న? 10 కేజీలు అయితే దీంట్లో వెళ్తున్నాయని రైతు చెప్తా ఉన్నాడు. సో 8,000 ఫైనల్ రేటు, లేకపోతే తక్కువ అవుతుందా? సో తక్కువ అవుతుంది, ఫైనల్ రేట్ ఏం కాదు. కిట్నమే కాక ఎంత అంటున్నావు రేట్? 8,000. సో దీని రేట్ వచ్చేసి 9,000 పోతా? దీని రేట్ వచ్చేసి 9,000 అయితే అంటున్నాను పోతు. సో ఇది కూడా ఎంత హెల్తీగా ఉందో చూడండి మీరు. సో ఎలాంటి రోగాలు మందలేదా? ఇంతేనా? ఎంత అడుగుతున్నా అన్న? 13,000. 13,000 చెప్తున్నా. బారా
नमस्ते काका, काय नाय सांगा। हां चालू आहे। शंभर कमी दे, 200 कमी दे।